మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జూన్ 10న అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి వస్తూ ఉన్నాయి. ఈ గ్రహణం ఇండియాలో కనిపించకపోయినా సరే ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మన సనాతన ధర్మంలో ఇటువంటి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మన పెద్దలు ఈరోజు ఏ పని చేస్తే మంచిది, ఏ పని చేస్తే మంచిది కాదు అనే విషయాలు ఎన్నో చెప్పారు. వారు చెప్పిన మాటలన్నీ కూడా అక్షర సత్యాలే. ఎందుకంటే మనకు తెలిసి తెలియక సూర్యగ్రహణం రోజున కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాం, కానీ వాటి వలనే మనకు సకల దరిద్రాలు అంటుకునే ప్రమాదం ఉంది. మరి అమావాస్య సూర్యగ్రహణం కలిసి వస్తున్న రేపటి రోజున చెయ్యకూడని పనులు ఏమిటో, ఏ పనులు చేస్తే మంచిది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. అంటే ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అమావాస్య రోజు కేవలం తల మీద నీళ్లు పోసుకుని తలస్నానం చేసుకోవాలి. తలకు షాంపూలు కుంకుడుకాయలు పెట్టుకోకూడదు. కేవలం నీళ్లను మాత్రమే తలపై నుండి పోసుకుని స్నానం చేయాలి. సూర్యగ్రహణం ముందు పట్టు స్నానం, ముగిశాక విడుపు స్నానం చేసే సమయంలో కూడా షాంపూలు కుంకుడుకాయలు వాడరాదు. అలాగే ఈరోజు గడ్డం గీసుకోకూడదు, వెంట్రుకలు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదు. ఆఖరికి పంటితో కూడా గోర్లను తుంచకూడదు. ఇవన్నీ కూడా దరిద్ర హేతువులే. ఈ పనులు చేస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించుకోవాలి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించకపోతే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఈ సూర్యగ్రహణం రోజు రాత్రికి అన్నం తినకూడదు, ఫలహారం మాత్రమే తీసుకోవాలి. ఈరోజు చేసే ప్రతి భోజనం సకల అనారోగ్యాలకు కారణమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలు కట్టుకోకూడదు. అలాగే ఈరోజు సంధ్యా సమయంలో తలకు నూనె పెట్టరాదు, నిద్రించరాదు. ఇవి పరమ దరిద్రాలకు హేతువు. అలాగే ఈ అమావాస్య రోజు ఇంట్లో మాంసాహారంతో చేసిన పదార్థాలు అస్సలు వండకూడదు, ఎవ్వరూ తినకూడదు. దానికి బదులుగా ఆకుకూరలను తింటే మంచిది, ఎటువంటి దోషాలు దరిచేరవు. అలాగే ఈరోజు స్నానం చేసిన వెంటనే పెద్దలను స్మరిస్తూ నీళ్లు వదిలిపెట్టడం మర్చిపోవద్దు. ఇలా చేస్తే మీ పెద్దల ఆశీర్వచనాలు మీకు తోడుగా ఉంటాయి. అమావాస్య సూర్యగ్రహణం కలిసి వస్తున్న రేపటి రోజున ఈ నియమాలను ఎవరైతే పాటిస్తారో వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు. అలాగే ఈ రోజున పూజామందిరంలో లక్ష్మీ అమ్మవారిని పూజించుకొని అమ్మవారి ఫోటో ముందు పాలతో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక రేపు అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి వస్తున్న రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.